संक्रांति వెళ్ళిపోయింది ముగ్గుల పోటీలు అయిపోయాయి అయితే संक्रांति की నెల రోజుల ముందుగా అంటే ధనుర్మాసం ప్రారంభమవుతుంది ధనుర్మాసం ప్రారంభం నుండి సంక్రాంతి సంబరాలతో పాటు ప్రతి ఇంటి ముందు వాకిలిని రంగవల్లులు అదేనండి ముగ్గులతో అలంకరిస్తారు ఈ నెల రోజుల్లో ముక్కోటి ఏకాదశి భోగి సంక్రాంతి పండుగలకు ముగ్గులతో మన వాకిళ్ళు కళకళలాడుతాయి ధనుర్మాసం చివరన కనుమ పండుగ రోజున సంక్రాంతి పురుషుడిని రథం ముగ్గుతో సాగనంపుతారు సంక్రాంతి చివరి రోజున వేసే రథం ముగ్గును ఏలూరు పౌర్పేటలోని కళాదీపిక నృత్య అకాడమీ వారు రథం ముగ్గును ఒక పెద్ద హాల్లో బొమ్మలతో అలంకరించారు ఈ ముగ్గును 9 రోజుల పాటు ఉంచుతారని కళాదీపిక అకాడమీ వారు చెబుతున్నారు నగర ప్రజలు చుట్టుప్రక్కల వారు బొమ్మలతో అలంకరించిన ఈ రథం ముగ్గును ఆసక్తిగా చూస్తున్నారు ఆ విశేషాలు మీ కోసం कृष्ण
మా కళాదీపిక నృత్య అకాడమీ 1979లో స్థాపించబడిందండి. అప్పటి నుండి కూచిపూడి భరతనాట్యం నాట్యములో అనేక మంది విద్యార్థులను శిక్షణ ఇచ్చి అనేక పెద్ద పెద్ద సభలలో ప్రదర్శనలు ఇచ్చి పెద్దవారి అందరిలోనూ మంచి ప్రశంసలు పొంది ఉన్నారు మా విద్యార్థులు. అదే కాకుండా ప్రతి సంవత్సరం మేము ఈ నృత్య పరీక్షలు డిప్లొమా సర్టిఫికెట్ కోసం పరీక్షలు ఉంటాయి, వాటికి కూడా మేము తరిఫీజ్ ఇచ్చి పిల్లల్ని పంపుతూ అందరూ కూడా ఉత్తీర్ణులు చేయడానికి మేము చాలా కృషి చేస్తామండి. ఈ పండగ యొక్క ప్రాముఖ్యత కూడా వాళ్ళకి నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను. ఎందుకంటే ఈ మధ్య చాలామందికి పిల్లలకి పండగలు తెలియట్లా, అసలు పండగలు అంటే ఏమిటో కూడా వాళ్ళకి తెలియట్లేదు. సంక్రాంతి అంటే కొంచెం బాగా తెలుస్తుంది, కొన్ని పండగలు వాళ్ళకి అసలు తెలియనే తెలియవు. అవి కూడా నేను ఈ పండగలు వచ్చినప్పుడు విద్యార్థులకి తెలియపరుస్తూ ఉంటాను. సంక్రాంతి పండగ 3 రోజుల పండగ అండి. భోగి, సంక్రాంతి, కనుము, ఇది ముఖ్యంగా మహిళలకి సంబంధించినటువంటి పండగ. మహిళలంటేనే లక్ష్మీదేవి అండి, అలా మనం ఊహిద్దాం. అలాగా ఇది మహిళలకు సంబంధించిన, మహిళలు ఏంటంటే ఆడపిల్లలు చక్కగాను గొబ్బిళ్ళు పెట్టుకోవడం, ఆవు పేడతో గొబ్బిళ్ళు పెట్టడం. ఆవు పేడ అనేది శ్రేష్టమైన సంగతి అందరికీ తెలుసు. ఈ ఆవు పేడతో గొబ్బిళ్ళు ఎందుకు పెడుతున్నామంటే అక్కడ సైన్స్ పరంగా అయినా సరే అది మీరు మనం అర్థం చేసుకోవచ్చు. మనం ఏంటంటే ఆవు పేడ అనేది సూక్ష్మ జీవులన్నిటికీ అది హరింపజేస్తుంది, అదొక ఉద్దేశం సైన్స్ పరంగా అయితే అలా చూడాలి. అది కాకుండా భక్తి పారసం అంటే అది లక్ష్మీదేవి, గోవు అనేది లక్ష్మీదేవి, గోవు నుండి వచ్చిన పేడ గో అది చాలా శుభకరమైనది. అందుకని ఆ గొబ్బిళ్ళు అనేది ఆవు పేడతో చక్కగా పెట్టి దానికి పైన పసుపు కుంకాలు పెట్టి పువ్వులు పెట్టి చక్క నెల్లాళ్ళు పెట్టేశాక మధ్యలో ఒకరోజు సందిగొబ్బమ్మ అని పెడతారు. ఆ సందిగొబ్బమ్మ రోజున అందరిని చిన్నపిల్లల్ని అందరిని పిలిచి గొబ్బిళ్ళు తట్టిస్తారు. గొబ్బియళ్ళో 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 అని అలా పాడుతూ పిల్లలందరూ చక్కగాను గొబ్బి తడుతూను ఆ సందిగొబ్బమ్మ చుట్టూ అలాగా నాట్యం చేస్తూను వాళ్ళు ఎంతో ఆనందంగా నాట్యం చేస్తూ ఉంటారు. అలాగ ఒక్కొక్కరికి ఎవరికి వీలైన రోజున ఈ నెల్లాళ్ళలో వాళ్ళు ఆ సందిగొబ్బమ్మ పెట్టుకుంటారు. ఆఖరి రోజున ఏమవుతుందంటే భోగి, సంక్రాంతి, కనుమ, 3 రోజులు. ఆ 3 రోజులు ఏంటంటే సంక్రాంతి లక్ష్మి శ్రీనివాసుడు వెంకటేశ్వర స్వామి సమేత, లక్ష్మీ సమేతుడు వెంకటేశ్వర స్వామి భోగినాడు
అక్కడ ఎంతో ఆనందంతో లక్ష్మీదేవితో ఉంటాడు. మాకు మా బొమ్మల కొలువులో చూస్తే మొట్టమొదటి ఆ లక్ష్మీదేవి మా శ్రీనివాసులు మాకు మొట్టమొదటి అక్కడ మా కొలువులో పై స్థానంలో ఉన్నారు. అక్కడ అది ఆ 3 రోజులు అలా పండగ జరుపుకుంటూ కనుమ నాడు ఏంటంటే స్వామివారు లక్ష్మీదేవితో కూడి ఆ రథంలో కూర్చొని బయలుదేరతారు, నగరాన్ని బయలుదేరతారు అనమాట. ఆహ్లాదకరంగా బయలుదేరి రథంలో కూర్చొని చక్కగా బయలుదేరతారు. ముక్కనుమ రోజున ఏంటంటే ఈ ముగ్గులతో అందరూ ప్రతి ఇంట్లోనూ ఆ ముగ్గులు వేసేసేసి దానికి ఇలా రథాన్ని లాగుతున్నట్టుగా తాడు కూడా అందరూ పెడతారు, ముగ్గులో వేస్తారనమాట. అలాగే ఆఖరి రోజున ముక్కనుమ నాడు ఆ రథాన్ని అలాగ సాగనమ్ముతారు ఆ లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామితో. ఇన్ని రోజులు ఈ నెల రోజులు ధనుర్మాసం అంటారు, నెల రోజులు స్వామివారు లక్ష్మీదేవితో కూడి చక్కగాను ఎంతో ఆనందంతో ఆహ్లాదకరంగా ఉంటూ ఆఖరి రోజున లక్ష్మీదేవి శ్రీనివాసులు చక్కగాను ఆనందంగాను ఆ రథంలో కూర్చొని బయలుదేరతారండి. అది ముఖ్య ఉద్దేశం, రథం యొక్క ఉద్దేశం ఏంటంటే అది. కనుమ నాడు అందరి ఇళ్లలో రథం వేస్తారు, ముక్కనుమ నాడు ఆ రథాన్ని లాగుతారు ఆ లక్ష్మీదేవి సమేత శ్రీనివాసుల్ని అలా లాగుతారు. ఆ ఉద్దేశంతోనే కనుమ నాడు మేము మా బొమ్మల కొలువు ఎలా ఉంటుందంటే రథం షేప్లోనే ఉంటాం, ఉంచుతాం. అలాగే కనుమ నాడు మేము పేరంటం చేస్తాం, మా ఉద్దేశం అదే అనమాట. మళ్ళా ఇందులో ఇంకో విశేషం ఏంటంటే చిన్నపిల్లలకి భోగి పళ్ళు పోస్తారు, అది చాలా మంచిది అనమాట. పిల్లలకి ఎంత మంచిదంటే అది అందరి ఆశీర్వచనాలు ఉంటుంది ఆ భోగి పళ్ళల్లో. ఏంటంటే ముత్తైదులు అందరూ వచ్చి పాటలు పాడుతూ ఆ చిన్నపిల్లలకి ఆ తలంట్లు పోస్తారు పొద్దున్నే. ఆ భోగి పళ్ళు ఏమో చక్కగా రేగు పళ్ళు అనమాట, భోగి పళ్ళు అంటే రేగు పళ్ళు, అవి మా అక్షంతులతో సైతంగా అందరూ వేస్తారు ఆ పిల్లల్ని ఆశీర్వదిస్తూ. ఇంతమంది ముత్తైదుల ఆశీర్వచనం తీసుకుంటారు ఆ చిన్నపిల్లలు చక్కగాను తీసుకొని, అది ఒక శుభకరమైనది, పిల్లలకి ఆయురారోగ్యాలు ఇచ్చేటువంటిది. అందుకని సాంప్రదాయంగా అది ప్రతి ఇంట్లో చేస్తే చాలా మంచిది. అలాగా ఆ భోగి పండుగ యొక్క ఇది అందుకని భోగి పళ్ళు పోయేసరికి భోగి అంటారు. మకర సంక్రాంతి రోజున మకర సంక్రమణం అంటారనమాట, అంటే రథంలో కూర్చుంటాడు దేవుడు. కనువనాడు ఆ రథం కనువనాడు బయలుదేరతాడు, ముక్కనువనాడు అక్కడి నుంచి బయలుదేరి స్వామివారు లక్ష్మీదేవత కూడి సంక్రాంతి అంటే మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తాడు కాబట్టి మనం సంక్రాంతి పండుగ చేసుకుంటాం. ఈ పండుగ సందర్భంగా ఈ బొమ్మల కొలువు అనేది పెట్టడం జరుగుతుంది. బొమ్మల కొలువు యొక్క ముఖ్య ప్రాధాన్యత ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఒక విశిష్టతని, పిల్లలకి ఆడపిల్లలు మెయిన్ ఒక ఎంగేజ్లో ఉన్న ఆడపిల్లలు వచ్చేసేసరికి వాళ్ళకి ఒక ప్రతి ఒక్క విశిష్టత తెలియాలని చెప్పి ఈ బొమ్మల్ని పెట్టి ఇన్ని వరుసల్లో పెట్టాలని చెప్పి దీనికి రూల్స్ కూడా ఉంటాయి కొన్ని. ఒక ఫస్ట్ వరుస, రెండో వరుస, మూడో వరుస అలాగా 9 వరుసల్లో పెట్టుకొని 11 వరుసల్లో పెట్టుకొని ఈ బొమ్మల కొలువుని ఏర్పాటు చేస్తారు. పూర్వం ప్రతి ఒక్క ఇంట్లో కూడా బొమ్మల కొలువు జరిగి
ఒకరింటికి వెళ్ళి ఆ బొమ్మల కొలువును చూసి వచ్చి దాని గొప్పతనం తెలుసుకోవడానికి చాలా ఆస్కారం ఉండేది. ఇప్పుడు ఈ బొమ్మల కొలువులు చాలా కరువైపోయాయి. ఇక్కడ మేము మా పార్వతీ రామచంద్రం గారి ఇంట్లో ఈరోజు ఈ పండగ సందర్భంగా ఇక్కడ ఈ బొమ్మల కొలువు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ బొమ్మల కొలువు పెట్టి ప్రతి పిల్లలకు కూడా దీని యొక్క అవగాహన మన సాంప్రదాయాలు మన పద్ధతులు కూడా ఈ బొమ్మల కొలువు ద్వారా తెలియచేయచ్చు. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న ఆ బొమ్మను తీసుకొని దాని గురించి కథని వాళ్ళకి వివరించినప్పుడు ఒక మంచి దాంట్లో ఉన్న ఒక మంచి దాంట్లో ఉన్న ఒక చెడు కూడా వాళ్ళకి చెప్పగలం. కాబట్టి ఇలాంటి మంచి బొమ్మల కొలువుల్ని ప్రతి ఒక్క ఇంట్లో కూడా పెట్టాలని అందరూ కూడా సంతోషంగా ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. పండగల్లో ఈ సంక్రాంతి పండగ అంటే చాలా ముఖ్యమైనది, చాలా ఆనందంగా జరుపుకుంటాము. బొమ్మల కొలువులు, గొబ్బిళ్ళు అవన్నీ చాలా సంతోషాన్ని నింపుతాయి అందరిలో. ముఖ్యంగా ఈ బొమ్మల కొలువులో బొమ్మల అరేంజ్మెంట్ అనేది చాలా ప్రాధాన్యతని చోటు చేసుకుంటుంది. అలా ఒక ఆర్డర్ ప్రకారం అరేంజ్ చేసుకుంటూ వస్తామన్నమాట. ఫస్ట్లో అప్పర్ స్టేజ్లో వచ్చి దేవీ దేవతల్ని అలా సమానంగా అంటే కృష్ణుడు రాధ అలా పెట్టుకుంటూ వచ్చి కిందకు వచ్చేసరికి కొంచెం లక్క బొమ్మలు అలాంటివన్నీ గాజు బొమ్మలు అలా రకరకాల బొమ్మల్ని ఇలా ఆర్డర్ ప్రకారం నింపుకుంటూ వస్తాము. అంటే ఇదంతా ఫస్ట్ మనం బొమ్మలు సర్దినప్పుడు మనకి అంత అనిపించదు, కానీ మనం ఫస్ట్ దీపారాధన చేశాక మొత్తం అరేంజ్మెంట్ చేశాక ఇంకా ఆవాహనం చేస్తాం బొమ్మలకి, అప్పుడు వాటికి ఇంకా కళాత్మకత చేకూరుతుంది అన్నమాట. ముఖ్యంగా ఈ బొమ్మల కొలువు నుంచి నేర్చుకునేది అంటే సంస్కృతి సాంప్రదాయాలు. అసలు ఈ ట్రెడిషనే చాలా గొప్పదైనది. అసలు ఇప్పుడు ఎక్కడ అందరూ ఎవరు అలవాటు తప్పిపోయింది. చిన్నప్పుడైతే అందరూ పెట్టేవారు, కానీ మా టీచర్ గారు చిన్నప్పటి నుంచి పెట్టేవారు, మేము అందరం వచ్చి సర్దేవాళ్ళం ఇక్కడ. మా టీచర్ గారి దగ్గర నుంచి మేము ప్రతి సంవత్సరం నేను నేర్చుకుంటున్న జాయిన్ అయిన దగ్గర నుంచి ఆవిడ దగ్గర నుంచి అన్ని సాంప్రదాయాలు సంస్కృతులు అన్నీ ఆవిడే నాకు తెలియనివి కూడా చాలా నేర్చుకున్నాను. ఇంకా మాకు తెలియనివి కూడా ఈ బొమ్మల కొలువులో మాకు అవి కనిపించేలాగా వాటిని చూపిస్తూ మాకు ప్రతిదీ ఒక అర్థమయ్యే విధంగా టీచర్ గారు బొమ్మల రూపంలో చూపిస్తారు. ఈ బొమ్మల కొలువు కారణంగా పూర్వం జరిగే పరిస్థితులు, జరిగిన దేవతల గురించి, ఇంకా చాలా సంస్కృతి సాంప్రదాయాల గురించి టీచర్ గారు మాకు చెప్తూ వివరిస్తూ ఉంటారు. అవి తెలుసుకోవడం వల్ల ఇంకా ముందు మా జీవితంలో మాకంటే చిన్నవాళ్ళకి అందరికీ తెలియచెప్పడానికి మాకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
బొమ్మల కొలు అనేది టీచర్ గారు ప్రతి సంవత్సరం పెడతా ఉండేవారు. అది మాకు తెలిసింది కొంచెమే, కానీ టీచర్ గారు చాలా వరకు మాకు తెలిసే విధంగా మాకు చెప్తూ వచ్చారు. మాకు అది ఏంటో తెలియకపోతే దాని గురించి ఒకటికి 10 సార్లన్నా చెప్తూ వచ్చేవారు. నాకు అంటే ఎదటి వాళ్ళతో ఎలా మాట్లాడాలి, వాళ్ళని ఎదటి వాళ్ళని ఎలా పలకరించాలి అలాంటి విషయాలలో కూడా చాలా చెప్పేవారు. బొమ్మల కొలువు అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ అయింది. అంటే ఇప్పుడు ఇప్పుడున్న సొసైటీలో చాలా వరకు అసలు పద్ధతుల గురించి వీటి గురించి చాలా పట్టించుకోవడమే మానేశారు. అది పేరెంట్స్ పిల్లలకి చెప్పకపోవడం వల్లన్న అవ్వచ్చు, లేకపోతే పిల్లలు ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత వాటి వల్ల తెలుసుకోకుండా ఉండడం వల్ల కూడా ఉంది. అలాంటిది ఇప్పుడు మా టీచర్ గారు మాకు చిన్నప్పటి నుంచి బొమ్మల కొలువు అంటే, సంక్రాంతి అంటే, ఉగాది అంటే అలా ప్రతి పండగల గురించి విడమర్చి అసలు పండగ అంటే ఇది, పండగలో ఇలా జరుపుకుంటారు, ఇంత సాంప్రదాయం ఉంటుంది, పండగలు అంటే ఇది కాదు, ఇంత మంచిగా జరుపుకునేదాన్ని అందరూ ఇలా చేస్తున్నారు, అలా చేయకూడదు, అందరితో మంచిగా మాట్లాడి పండగలు అనేది చాలా హ్యాపీగా ఆనందంగా జరుపుకొని ఉండాలి అని చెప్పేసి చెప్పేవారు. బొమ్మల కొలువు గురించి కూడా అదొక రథం షేప్లో పెట్టాలి, అంటే ఇది 3 వరుసలు కానీ 9 వరుసలు కానీ 11 వరుసలు కానీ వచ్చే విధంగా పెట్టాలి, మాకు అర్థమయ్యే విధంగా చెప్పేవారు. ఈ బొమ్మల కొలువు అనేది కూడా అందరికీ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు పెట్టుకోకుండా చాలామంది ఉంటున్నారు, అలాగా ఉండకుండా అందరి ఇళ్ళల్లో బొమ్మల కొలువు అనేది పెట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను నేర్చుకున్న ఫస్ట్ కాడి నుంచి 5 సంవత్సరాల నుంచి ఎప్పుడూ మా టీచర్ గారు బొమ్మల కొలువు పెడతానే ఉంటారు. అలాగే మా ఇంట్లో కూడా మేము బొమ్మల కొలువు 6-7 సంవత్సరాల నుంచి పెట్టుకుంటూనే ఉన్నాం. మరియు గాలిపటలా ఎగరేసుకుంటూ ఉంటాము, ముగ్గులు అవన్నీ పెట్టుకుంటూ ఉంటాము. 3 వరుసలు, 9 వరుసలు, 11 వరుసలతో మా ఇంట్లో బొమ్మల కొలువు పెట్టుకుంటాము. అలాగే మా టీచర్ గారి దగ్గర కూడా బొమ్మల కొలువు పెడుతూ ఉంటారు. నాకు ఈ సంక్రాంతి పండుగ అంటే చాలా ఇష్టం.